బయట బస్తీ వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జా చేయడం జరిగింది. ఇదేం దాన్ని మేము ముందుకు వస్తే బెదిరియడము, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడము అట్లాంటివి చేస్తున్నారు. అంటే దీనికి బస్తీ కొంతమంది సహకరిస్తున్నారు, బస్తీ వాళ్ళు బయట వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అంటే మనకు అంటూ ఒక ప్లేస్ అంటూ లేకుండా పోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే కానీ, హాస్పిటల్స్ కానీ, శ్మశాన వాటిక కానీ, గుళ్ళు కూడా ఏమీ లేవండి. ఇప్పటి వరకు వచ్చేసి ఒక ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ తప్పితే ఏమీ లేవు. మొత్తం ఎక్కడ ప్లేస్ అక్కడ కబ్జా చేస్తుంటాయి. రేపటి రోజున మాకు అంటూ ఏదీ లేకుండా పోతుంది. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి కాలనీ వాళ్ళము? దాని గురించి మీరు స్పందించి ఈ ప్లేస్ మాది మాకు ఇప్పివ్వాల్సిందిగా వాళ్ళు కబ్జా ఎవరు చేస్తారు, పేర్లు ఏమన్నా చెప్పగలుగుతారా? ఇది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇది ముస్లింస్ బయట చెప్పేసి ఆ గోడ వరకు అద్దు వాళ్ళదండి. అది దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. మరి డ్రైనేజీ పైపుల మీద కూడా మట్టి పోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అవి రేపటి రోజున నిండినా పగిలిపోయిన పరిస్థితి ఏంది? మళ్ళా నిండినాక కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు ఇక్కడ. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఏందంటే మా రాజగురు కల్పలో జాగ, ఇది సొంత జాగ, ఇది మన లెవేట్ ప్రకారంగా గవర్నమెంట్ గారే కలెక్టర్ గారు సర్వే చేసి మాకు అప్పచెప్పిన లెవేట్ ప్రకారంగా మా జాగ ఇది. కాబట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు 341 సర్వే నెంబర్ దీన్ని కూడా, దీన్ని కొంతమంది వ్యక్తులు తెలియకుండా మట్టి పోసేసి మొత్తం ఆగమనం చేస్తున్నారు. దీన్ని కబ్జా చేస్తున్నారు. కబ్జా చేస్తే ఏందని చెప్పేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో అడిగితే వాళ్ళు ఒకే అంటున్నారు, వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థమైతే లేదు. దీన్ని ఇవాళ దయచేసి గవర్నమెంట్ ఇవాళ మనకు తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ గారు మంత్రి కేటీఆర్ గారు ఏమన్నారంటే ఏ ఒక్క సెంటు భూమి కబ్జా అయిపోయినా కూడా వారిని సహించేది లేదంటున్నారు. మరి వారు ఆ రకంగా చెప్తుంటే వీరు అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఏ గారు కానీ వీళ్ళందరూ గవర్నమెంటు జీతాలు వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళు కాపాడాల్సిన భూమిది, ఇలా వాళ్ళే ఏసీ రూమ్లో కూర్చోడం సరిపోతుంది. దీనికి ఎంతవరకు న్యాయం అర్థమవుతలేదు. మరి పెద్దలు వాళ్ళు చెప్పి మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే మంచి అందరం కష్టపడి పనిచేయాలి. వీరు ఆఫీసులకే పరిమితం అయిపోతుంది. చూడండి సార్, మీకు మంచి కనిపిస్తుంది మొత్తం నైట్ నైటే ఇదంతా రాజకృతాలకు సంబంధించింది. గతంలో కూడా మన కొత్తగా పిహెచ్ పడ్డప్పుడు ఎస్ఐ గారు సుమన్ సారు, సిఏ గారు కుశాకల్ గారు, వీరు ఆధ్వర్యంలో నైట్ వచ్చి కొంతమంది వచ్చేసి మొత్తం కలర్ వేసి పేర్లు రాస్తే మేము పోయి వారికి కంప్లైంట్ ఇస్తే నైట్ వచ్చి రాత్రి 10 గంటలకి అలా ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేయడం జరిగినాక తెల్లారి మళ్ళీ వచ్చేసి తీసేస్తున్నారు. ఈ రోజు శిలకాలం ఈ రోజు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. ఈ రోజు శిలకాలం రాను మొత్తానికి రాజగురు కల్ప ఏదైతే జాగా ఆ జాగ మొత్తం కబ్జా చేస్తున్నారు. కింద కూడా దీని సార్ ఇవాళ మాకు కనీసం 54 బ్లాక్లు మొత్తం 40 బ్లాక్లు డ్రైనేజ్ పైప్ లైన్ ఈ లైన్ వస్తుంది. దీనికి ఎందుకు లైన్ ఉంది పెద్ద లైన్, అది అందరు ధర్మ వేరు సత్యం. అది ఇవాళ చూస్తే కూడా మనకు కనిపిస్తుంది. అది నిన్న కూడా ఎట్టి చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి? దానిపైన కూడా నాల పైన మీద కూడా మట్టి పోసి దీన్ని కబ్జా చేస్తున్నారంటే దీనివరకు మాకు అది అర్థమవుతుంది. మాకు న్యాయం చేసి మాకు దయచేసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కానీ స్థలాన్ని కాపాడాలని మేము కోరుతున్నాం. అంటనే మాకు ఇంకా మా శ్మశానం ఒకటి లేదు, ఇంకెక్కడో శ్మశానం లేదు. ఇక్కడ 1779 ఫ్యామిలీలు నివసించేటప్పుడు దాదాపు 6000 మంది 5000 మంది జనాభాలు ఉన్నారు. వారు ఎక్కడ చచ్చిపోతే కనీసం వాళ్ళని పూడ్చిపెట్టడానికి మాకు ఇంత జాగలేదు. పోనీ ఎలాగా సార్, కనీసం ఈ గవర్నమెంట్ జాగ్రత్త మనం కాపాడుకుందామంటే, మా జాగ్రత్త మేము కాపాడుకుందామంటే గవర్నమెంట్ అధికారులు స్పందించలేదు. మేము వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే మా జాగ్రత్త మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళకి మాకు గొడవలు అవుతాయి. వారి మీద మాకేం దోషం కాదు, మేమంటే వారు దోషం కాదు. ఇదేంటంటే దయచేసి మా జాగ్రత్త మాకు కప్పు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ మీడియా మిత్రుల ద్వారా రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేశాను సార్. ఎంఆర్ఓ గారు స్వయంగా నేనే ఫోన్ చేశాను. ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి, గతంలో ఉన్న ఇన్ఛార్జ్ ఉన్నారు, 7 ఎంఆర్ఓ గారు వచ్చినట్టు ఇంకొక ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయినాక గతం మళ్ళీ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇన్ఛార్జ్ సార్ చాలా రోజులు ఉన్నారు బాలనగర్కి చూసుకుంటా. ఆ సార్ కూడా చెప్పాము, లెటర్లు ఇచ్చాం. లెటర్లు ఇస్తే గవర్నమెంట్ సొమ్మే కదా, మీదేం పోతుందా అంటే మేము అన్నాం గవర్నమెంట్ సొమ్మ అంటే మాకు బాధ్యత కదా సార్, మీకు బాధ్యత లేదా? అప్పుడు గట్టి మాట్లాడినాక ఆ మాట ఒక అధికారి బాధ్యత గల మనిషి ఆ రోజు ఆ రకంగా మాట్లాడినంటే ఇక మీ ఊరు చెప్పుకోవాలి సార్. ఇంకొకటి, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి కూడా మన గోపాల్ గారికి స్వయంగా మేము ఫోన్ చేసాం, వాట్సాప్ పెట్టాం, ఈ ఫోటోలు తీసి పెట్టాక స్పందించండి, పెట్టి స్పందించి సార్ పంపిస్తా అన్నారు, వచ్చారు. అది అక్కడికే బ్రేక్ అయిపోయింది. దీన్ని దయచేసి ఇమ్మీడియట్గా అధికారులు కూడా స్పందించి ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్ గారు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా ఎంపీ గారు కూడా, వీళ్ళు నలుగురు కూడా వాళ్ళతో మా జాగ్రత్త అప్పచెప్పి దీన్ని ఇమ్మీడియట్గా మాకు అప్పచెప్పాలని మేము కోరుతున్నాం.